కేసీఆర్ గారి మాకు శ్రీరామకృష్ణని కేసీఆర్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడమే మాకు అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. దానికి అనుకూలంగానే మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారు. ధర్మయుద్ధం ఇది అని ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ధర్మం గెలవలేదు అధర్మమే గెలిచింది అని చెప్తున్నారు. మేము కూడా మొదటి నుంచి అదే చెప్పినాం, జరిగేది ధర్మయుద్ధమే, ధర్మమే గెలుస్తుంది అనమాట. వారు కూడా అదే మాట చెప్పినారు. ఇవాళ ధర్మమే గెలిచింది, అందులో సందేహం లేదు. వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అవన్నిటి కూడా ప్రజలు గుర్తించారు, గమనించారు. ప్రజల విజ్ఞతతోనే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యంత ఎక్కువ మంది కూడా ఓటు హక్కును వినియోగించుకొని టీఆర్ఎస్ని గెలిపించారు అని అంటే అది టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. కమ్యూనిస్టులు టీఆర్ఎస్ కి అమ్ముడు పోవడం వల్లనే టీఆర్ఎస్ గెలిచింది అనే ఆరోపణ రాజగోపాల్ రెడ్డి చేశారు. బీజేపీ ఎంతో మంది చికెన్లను పెట్టుకొని కుట్రలతోని చాలా మందిని ఇక్కడ దించింది ఎన్నికల్లో, ఇక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా. ఆ కుట్రలన్నిటి కూడా ఛేదించి మేము విజయం సాధించినాం. తప్పకుండా వామపక్షాలుగా ఈ దేశంలో మోడీ దుర్మార్గాలను ఆపాలని, బీజేపీ దుర్మార్గాలను ఆపాలని వారు నిర్ణయం చేసుకొని బహిరంగంగానే టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. పార్టీలుగా తప్పకుండా కలిసి పనిచేయాలి, ఇక్కడి నుండే దేశంలో బీజేపీ పతనం మొదలు కావాలి అని చెప్పి పట్టుదలతో వారు కూడా కలిసి వచ్చారు, పనిచేశారు. తప్పకుండా కలిసి పనిచేసినాం, రేపు కూడా పనిచేస్తాం. అధికార పార్టీ యంత్రాంగాన్ని, పోలీసుల్ని అన్నిటినీ ఉపయోగించి గెలిచింది, ఇది అసలు నైతిక విజయం నాదే అంటుంది బీజేపీ. వాళ్ళకి అసలు ఓటు అడిగే నైతికత లేదు, వాళ్ళకి నైతిక హక్కే లేదనే మాటను ప్రజలు చెప్పారు. అనేక గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీశారు, మహిళలతో సహా. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు, నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినావు, నీకు నమ్మిన పార్టీని మోసం చేసినావు, నువ్వు అమ్ముడు పోయి ఉపేనక తెచ్చినావు అనే మాటను ప్రజలందరూ కూడా చెప్పారు. అట్లాంటి అనైతికమైన వాళ్ళకి నైతికత గురించి మాట్లాడే హక్కే లేదు. అంటే ఈ మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సక్సెస్ మంత్రండి? కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసం, ఈ నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో మా ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలు అన్నిటికి మించి కేసీఆర్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. తప్పకుండా ఈ దేశంలో మోడీని నిలువరించాలంటే ఇవాళ కొత్తగా వస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి. కేసీఆర్ గారిని మీరు ముందు నడవండి, మేము ఢిల్లీ, మీరు ఢిల్లీ నడవండి, మేము ఉన్నామని చెప్పి చెప్పాలని నిర్ణయించుకొని ప్రజలు ఇక్కడ మాకు ఓట్లేసి గెలిపించారు. అంటే మునుగోడు ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తు అయితే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే ఎక్కువ జగదీష్ రెడ్డికి ఎక్కువ బాధ్యత ఉంది, ఆ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చారు, దీనికి సంబంధించి ఏదైనా సభ, థ్యాంక్స్ సభ లాంటిది ఏర్పాటు చేయడం కానీ ఇచ్చినటువంటి హామీల అమలుకు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎన్నికలు పూర్తి కాగానే నేను ఈ నియోజకవర్గంలో ఉన్న ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే అని కూడా పూర్తి చేస్తానన్నమాట. మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా చెప్పాను, నేను దత్తత తీసుకుంటాను, చేద్దామని చెప్పి. తప్పకుండా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గత 3-4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నాను, అభివృద్ధి కొరకు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి. అదేవిధంగా ఇక ముందు ఈ సంవత్సరం కూడా పనిచేస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఆశీస్సులతో, కేటీఆర్ గారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. సభ ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? కృతజ్ఞత సభ కానీ ఎట్లా విజయానికి సంగతి త్వరలో చెప్తాం, ముఖ్యమంత్రి గారితో, కేటీఆర్ గారితో మాట్లాడి చెప్తాం. రైట్, మొత్తానికి కేసీఆర్ అభివృద్ధి మంత్రం మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించింది అని చెప్పేసి మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కృతజ్ఞత సభకు సంబంధించినటువంటి అంశం మీద కేటీఆర్ కేసీఆర్తో మాట్లాడిన తర్వాత త్వరలోనే తేదీని ప్రకటించడం కానీ సభకు సంబంధించినటువంటి అంశం ప్రకటన కానీ చేస్తామని చెప్పేసి మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు.